సూపర్, వాట్ ఎన్ ఎనర్జీ. ఒరిజినల్ డాన్స్ వచ్చింది ఇప్పటికి ఇన్నాళ్ళకి. అండ్ మీ అందరిలో అద్భుతమైన డాన్సర్స్ ఉన్నారు నాకు అర్థమైంది. అన్నిటికంటే ముందు ముఖ్యంగా మీలో అద్భుతమైన సింగర్స్ ఉన్నారు నాకు అనిపించింది. ఓ, అది శృతి చేసుకోవడమేగా. ఓసారి మళ్ళీ గట్టిగా శృతి చేసుకోండి. చాలా వైలెంట్ ఉన్నారు. ఓకే, వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. వండడానికి కావాలి గ్యాసు, బతకడానికి కావాలి క్యాషు, ఆడడానికి ముందు వేస్తాము టాసు, మీరంతా ఫుల్ బిందాసు. ఇక మొదలెడదాం ఎక్స్ప్రెస్. మీ స్టైల్ ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్. హలో బ్రో. హలో, హాయ్, సందీప్. ఐఎమ్ ప్రదీప్. ఎక్స్పర్ ఎక్సైట్మెంట్ తో మాట్లాడే మాటలు. ప్రస్తుతం నీ పరిస్థితి? కొంతమంది ప్రేమగా మాట్లాడతారు భయ్యా, ఇది ఎప్పుడు శోభనం గల మాటలే మాట్లాడతారు. నీకు ఎలా తెలుసు? మా ఫ్రెండ్ చెప్పిండు భయ్యా. కొంతమంది కోపంగా మాట్లాడతారు భయ్యో, ఇది పెళ్ళైన 3 నెలలు మాత్రమే మాట్లాడతారు గదిలో. నీకు ఎలా తెలుసు? పెళ్ళైన 3 నెలలకే భయ్యా ఇలా మాట్లాడు. పెళ్ళైన 2-3 నెలల తర్వాత మనం ఏం మాట్లాడలేదు, మొత్తం వాళ్ళే మాట్లాడతారు. ఇట్ ఈస్ ఓన్లీ అవుట్ గోయింగ్ కాల్. నో ఇన్కమింగ్ కాల్. అందుకే చూడు ఎంత ఉల్లాసంగా ఉన్నానో, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. అది నీ పరిస్థితి ఏంటి? యు హావ్ ఎ డిక్రీ. డిక్రీ? యా యా. మై డీప్ కండోలెన్సెస్ టు యు. ఓకే, పి ఫర్ పిత్రీలు. పిత్రీలు? పిత్రీలు. అంటే 4 for fathers. పితిరిలా? పితిరిలు. ఓకే ఓకే. కొంతమంది మాట్లాడు. కొంతమంది మాట్లాడితే వినపడదు. ఇప్పుడు ఆన్సర్ చెప్పు. కొంతమంది మాట్లాడేటప్పుడు పక్కన మీద పడడం ఎక్కువ ఉంటది. ఇద్దరు ముగ్గురు అలాగే ఉన్నారు. వీళ్ళు పెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి పెళ్ళాం కొట్టిందని చెప్తారు. అదే ఆయన చెప్పుకున్నాడు. ఇప్పుడే మొదటి రోజు ఏమిటి, 2 నెలల తర్వాత ఏమిటి, 3 నెలల తర్వాత ఏమిటి, అలాగేగా. వెరీ గుడ్. నీకెంత లోక జ్ఞానం ఉందమ్మా. వెరీ గుడ్. అన్నిటికంటే ముఖ్యంగా మీరు నవ్వడం చాలా బాగుంది. ఎందుకంటే ఆవిడ నవ్వేసిన సౌండ్ రావట్లేదు, కానీ ఫినిషింగ్ సౌండ్ మాత్రం మైక్ లో సార్. ఆర్ ఫర్ రచ్చబండ కబుర్లు భయ్యా. వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం తెలియదు, కానీ బయట వాళ్ళ గురించి మాట్లాడుకోవడం గురించి బాగా ఇంట్రెస్ట్ ఎక్కువ. సుబ్బారావు గారు హాస్పిటల్కి వెళ్ళిందంటే వాడికి ఎయిడ్స్ వచ్చిందని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అదే వాడి పిల్ల నీళ్ళు వస్తుందంటే అది మాకు సంబంధం లేదని వాళ్ళు చెప్పుకొని మీడియా కంటే ఘోరంగా ప్రచారం చేస్తారు. ఎప్పుడైనా జడతో కొట్టేవారనా? నిన్ను కొడతా ఒకసారి చెప్పమ్మా. ఈ ఫర్ ఎడబబ్బులు, ఎడుపు పెద్ద పొడుపులు. ఎడుపు పెద్ద పొడుపులు. అరే ఆగండ్రా. ఎడుపు పెడబడుపులు. ఏడుపు పెద్ద కొడుకులు అలా కాదమ్మా. ఏడుపు పెద్ద బడుపులు. నాన్న బంగారం కర్ర చెప్తున్నావు, డాయిట్ వేసుకుని పాట వేసుకున్నానా? ఏడుపు పెద్ద డొడుపు. ఏడుపు ఏడుపు పెడబొబ్బులు. పెడబొబ్బులు. ఓకే అమ్మాయ. కొంతమంది వాళ్ళ వీళ్ళ మీద పడి ఏడుస్తుంటాడు, వాళ్ళ భార్యని వీళ్ళు వాళ్ళ భార్యని ఏం పీకలేరు, కానీ పక్కింటి వాళ్ళ మీద పడి ఏడుస్తుంటారు. పక్కింటి ఆవిడ పుల్లకు పుల్ల పుల్లకాయ తిందని ఏడుస్తుంటారు. పుల్లకాయ కాదన్నా, పుల్లకూర. పుల్లకూర కాదు, పుల్లకాయ. సరే అది అనుకుందాం మనం. పక్కింటి ఆవిడ పుల్లకాయ తిందని ఏడుస్తుంటారు, కానీ పుల్లకాయ ఎప్పుడు తింటారో తెలుసు కదా ప్రతి పాడవాళ్ళు.
ఓ అలాంటి సీన్స్ వచ్చినప్పుడు టీవీ మార్చి ఛానల్ మార్చేస్తా నేను. ఎస్ ఫర్ మై నేమ్ ఇస్ డి శివ కుమార్. ఐ ఆమ్ ఎం ప్రదీప్. ఎస్ ఫర్ వచ్చేసి ఎక్కడికి ఎక్కడి కాదు భయ్య, ఇక్కడ ఎక్స్ప్రెస్ అజలో ఎస్ వచ్చేసి అదే సొంత డబ్బా. సొంత డబ్బా మీన్స్ రేక్ డబ్బా, ప్లాస్టిక్ డబ్బా కాదు, సెల్ఫ్ డబ్బా. ఓ వెరీ ఇంట్రెస్టింగ్. మన గురించి ఎదుటోడు చెప్తే అబ్బా అంటారు, అదే మన గురించి మనం చెప్తే అరే ఏం చెప్పినవరా డబ్బా అని అంటారు. అదే రీసెంట్ గా మన ఒకడు యుఎస్ నుంచి మా ఇంటికి వచ్చాడు అనమాట. ఏరా ఏం చేస్తున్నావు యుఎస్ అంటే, ఏరా నేను చేసే పనికి సగం పనులు అయిపోతాయిరా అక్కడ, మనం లేకపోతే ఏం జరగదు రా అని అన్నాడు. డ్రైనేజ్ క్లీన్ చేస్తాడు అక్కడ. అయితే రాత్రి ఒక పెగ్ చేసినాక ఏ నిజం చెప్పరా అంత పని నువ్వు చేస్తే ఏమైపోతున్నా అంటే, లేదురా వాళ్ళ ఇంట్లో నేను పాలేనురా సగం పనులు అయిపోతాయిరా అని పెద్ద యాక్చువల్ ఆడు వచ్చినప్పుడు మగాడులా చెప్పాడు. రైడ్ చేస్తే తెలిసింది ఆడు పాలేరని. అందుకే నువ్వు కూడా ఇక్కడ ఉండట్టు వెళ్ళమాక. నేను కూడా వెళ్ళట్లేదు భయా, డోలు పెట్టుకొని మాలా అంటే అక్కడికి ఎందుకు వెళ్తారు భయా. అదే మన చేతులు మనం మనమే కడుకోవడం చేత కాదు, కానీ ఎదుటి వాడి చేతులు కడిగేస్తాం. నేను ఇచ్చే ఉచిత సలహా ఏంటంటే ఏం పీకలేని వాడు డెంటల్ హాస్పిటల్కి వెళ్ళి పళ్ళు పీక్కోండి. నువ్వు ఎన్ని మెలికలు తిరిగినావు తెలుసా ఇప్పుడు ఇది చెప్పడానికి. సరే ఓ పని చేయి, వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. చెప్పు సార్ నీ స్టైల్లో చెప్పు. వీరశంకర్ రెడ్డి ఏమిటి ఏమిటి పిలిచారు ఏమిటి మీ ఇంట్లో ఉప్పు అయిపోయింది? మీ పేరు ప్రదీప్. వీరశంకర్ రెడ్డి పాత్రలో వీరశంకర్ రెడ్డి. ఓకే వీరశంకర్ రెడ్డి ఏంటి పిలిచారు? మొక్కే కదా అని పీకేస్తే పీక వెరీ గుడ్. ఇప్పుడు వచ్చింది పవర్. ఇందాక మాత్రం చెయ్యి కడుక్కొని మనం సాధారణంగా ఉచిత సలహాలు ఎప్పుడు ఇస్తాం మనం గాని అవతల వాళ్ళు మనకు గాని. మా ఫ్రెండ్ వాళ్ళ అత్త బాధ భరించలేక ఉచిత సలహా ఇయ్యమని అంటే సిలిండర్ ఉంది కదా అని చెప్తా. ఎంత వైలెంట్. మన ఫ్రెండ్ దబ్బిన సబ్జెక్ట్స్ దబ్బినప్పుడు సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినప్పుడు ఉచిత సలహాలు చదువు అది ఇది ఎంజాయ్ వద్దని. మనకేమిటి కానాలేదు, మనం మాత్రం పక్కోటి చెప్తుంటాం. ఒక అమ్మాయిని ఒక వీరశంకర్ రెడ్డి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వదిలేసినప్పుడు ఉచిత సలహాలు ఇస్తాం. ఏంటంటే వీడు కాకపోతే ఇంకోడు. సరే ఈసారి కూడా డైలాగ్ చెప్దు గాని, నా ఒంట్లో పొగరుంటుంది నా ఇంట్లో హీరోయిజం ఉంటుంది. వెయిటింగ్ పొగరు నా ఒంట్లో ఉంటుంది హీరోయిజం నా ఇంట్లో పొగరు నా ఒంట్లో ఉంటుంది హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది. ఎట్లా తెలుసా? పొగరు మా పక్కింట్లో ఉంటుంది, హీరోయిజం మా ఎదురింట్లో ఉంటుంది. ఇల్లు కాలిపి ఒకటి ఏడుస్తుంటే ఇవన్నీ మన మంచిగా జరిగింది, పెద్ద డాబా కట్టడానికి ఇలా జరిగిందని చెప్తాను. అదా నాకు వచ్చినప్పుడు సామెత గుర్తు వచ్చింది. ఇల్లు కాలి ఒకటి ఏడుస్తుంటే అక్కడెక్కడో కాలింది అని ఇంకోటి ఏడిచారంట. హాయ్ ప్రదీప్ భాయ్. హాయ్. శోభానికి వెళ్లే ముందు లేదా నా ఫ్రెండ్ ఎవరైనా పెళ్లి చేసుకునే ముందు వాడికి చెప్తా, మామ నువ్వు జీడిపప్పు తిని బాడీ బాగా పెంచురా అని చెప్తా. ఎందుకు? ఎందుకంటే మంచి వర్కౌట్ చేయాలి కదా అన్న. మైక్ అబ్బాయికి ఇచ్చేసిన కింద రా. ఈ 2000తో ఆహా నీ కాలు బొటన వేలు పట్టుకొని ఉన్నావు నువ్వు. మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఆయనకి మెడ పక్క టోపీ పక్కకుందా. ఓకే బస్ లో వెళ్ళేటప్పుడు ఒబ్బే ఒబ్బే అని రాస్తుంది క్యాప్ మీద. చెప్పు డార్లింగ్. బస్ లో వెళ్ళేటప్పుడు మా పక్కవాడికి
నెలకి ఒకసారి ఆయన స్నానం చేయమని సలహా ఇస్తాడు. ఊహినప్పుడల్లా సూపర్. ఏ నువ్వు ఫుల్ యువర్ ఆన్ స్టైల్ బ్రో. ఆల్ కాదు, చంపేయాలి మొత్తం ఫ్లోర్ మూమెంట్, గిల్ మూమెంట్ మొత్తం. ఓకే మ్యూజిక్. అసలు రాదు రాదు అంటూ ఎంత బాగా చేసావు తెలుసా? ఇది కనుక రామ్ చరణ్ గారికి తెలిస్తే ఆయన పాపం 3 డేస్ బాధపడతారు. ఏంటిది, ఇది ఏం జరిగింది? సూపర్ బ్రదర్, వండర్ఫుల్, క్లాప్స్ కమ్ ఆన్. మీరు ఇంత బాగా డాన్స్ చేశారు, నాకు మీతో సెల్ఫీ దిగాలండి, ఫోన్ తీసుకోండి. హలో ప్రదీప్ గారు, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అండి. మనకంటే అందంగా ఉన్న వాళ్ళని చూసినప్పుడు నువ్వు అలా రెడీ అయితే బాగుంటుందని, అండ్ అదే కలర్ మ్యాచ్ అయితే అలాంటి ఉచిత సలహాలు ఇచ్చి ఉన్న అందాన్ని కాస్త చెడగొట్టేస్తాను. ఇలాంటి విన్నాక నేను చాలా సన్నగా అయ్యాను. ఓకే, సో మీలోంచి కొంతమంది ముందుకు వస్తారు గేమ్ ఆడడానికి. సో చాలా సింపుల్, డక్ షూస్ వేసుకున్నారు, డక్ లా గెంతుకుంటూ వెళ్తారు, కూర్చుని ఖాళీగా వెళ్తారు కాబట్టి టొమాటోని నోట్లో పెట్టుకుని జంప్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడ దాకా వెళ్ళాక ఆ పుల్లకి ఆ టొమాటోని గుచ్చుతారు. అలా మీరు మీకు ఇచ్చిన టైంలో ఎంత ఫాస్ట్ గా ఆడతారు అనేది ఇంపార్టెంట్. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మీరు ఇప్పుడు వెళ్ళేప్పుడు గెంతుకుంటూ వెళ్ళారుగా, రిటర్న్ ఊరికి వస్తే ఏం బాగుంటుంది? టొమాటో దానికి గుచ్చిన తర్వాత లెల్ల అనుకుంటూ రావాలి. రెడీ, 3, 2, 1 గో. ఇదిగో బాక్స్ లోపలే ఉండాలి, వైట్ లైన్ మీద రాకూడదు. ఆంటీ నువ్వు కూర్చోట్లే అంట కంప్లైంట్ వచ్చింది. రెడీ ఆ కొడీ, వంగద్దు వంగద్దు, కూర్చో, మళ్ళీ వెనక్కి వెళ్తావు పిచ్చిమాలోకం, ఇక్కడ జాడచ్చు కదా. అరే నువ్వు లలలరా, అమ్మ మాటలే, మెల్లగా ఆడతాలి, టెన్షన్ ఏం లేదు. ఓకే, కావాల్సే సర్టిఫికెట్ అచ్చిచి, టమాటా బరువు ఉంటే నాకు ఇవ్వు. ప్యాంట్ పైకి లాక్కో, ప్యాంట్ పైకి లాక్కో, ఓకే వెల్ ప్లేడ్ సూపర్. అయ్యా ఇక్కడ పుల్ల లేదు అంట, టమాటా గుచ్చేసి ఉన్న పుల్ల కాస్త. సో మేడం గారు అయితే అక్కడ అన్ని సర్దారు, గురువు గారు మాత్రం ఒకటి ఖాళీగా ఉంచారు.
మ్యాచ్ టై. ఒక టొమాటో నలిగిపోవడం వల్ల మ్యాచ్ టై చేయడం జరిగింది. అండ్ ఇంకోటి మీరు లలలల్లా సరిగ్గా అనట్లే. మీ ఆగు, అసలు కరెక్ట్ గా ఎట్లా వాళ్ళిద్దరు చూపిస్తారు. దస్సగీర్ అన్న నోట్లో కనుక టొమాటో కష్టంగా అనిపిస్తే జడగ చివర్లో మూడై టొమాటోకే ఊసిపోతాడు ఆ జడ. అయ్యా భలే, మీరేమో చెప్పాడు మా దస్సగీర్ అన్న రెడీగా ఉంది. ఏ నిమిషానైనా దూకేస్తాడు మా దస్స. కొంచెం తక్కువ అనిపిస్తే ఐబ్రోస్ తిప్పుకోవడం అంతే. త్రీ టూ వన్ గో. కూర్చుని కూర్చుని వెళ్తారమ్మా. హలో కూర్చుని కూర్చోవాలి. ఇంకా కూర్చోమా, ఇంకా కింద కూర్చో 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 కూర్చోవాలి. చున్నీదా చున్నీ మీరు కింద కూర్చున్నప్పుడు మోకాళ్ళని ఇలా పట్టుకోవాలి. మోకాళ్ళని పట్టుకోండి. కుంటికాలు ఒక్కలు తేలు, ఒక్కలు తేలు, తెలు. అమ్మో ఫ్లోర్ కి ఏమైనా అయితే ఈయన ఫస్ట్ బాగానే వెళ్ళాడు. ఓ ఐదో రౌండ్ ఆరు అయ్యో పల్లెటూరు నేను పోతారన్నా వాళ్ళ. సో వెల్ ప్లేడ్ ఇద్దరు, సూపర్. చాలా కష్టపడ్డారు. ఇటు సైడ్ రెండు అట్టుపళ్ళు ఖాళీగా ఉన్నాయి, అండ్ ఇటు సైడ్ ఒక అట్టుపండు ఖాళీగా ఉంది. బట్ కొంచెం జాగ్రత్తగా ఆడుంటే అయిపోయేది. ఈ రౌండ్ లో మీరు గెలిచారు, ఆ రౌండ్ లో మీరు గెలిచారు. వెల్ డన్, సూపర్. అమ్మాయిలు ఒక రౌండ్, అబ్బాయిలు ఒక రౌండ్ గెలిస్తే టై అయిపోయినట్టే, కంపల్సరీ. ఓకే, దీని గురించి తీవ్రంగా మనం చర్చించుకుందాం. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఎనర్జీని చూశాక ఈ ఎనర్జీని డబల్ చేయడానికి ఈ రోజు ఇంకో గెస్ట్ ని కూడా ఇక్కడికి పిలుద్దాం అనుకున్నాను నేను. సో మనందరికీ బాగా పరిచయం, అండ్ మన స్టైల్ కి ఎగ్జాక్ట్ గా సరిపోయే వ్యక్తి హైట్ లో కాదు, ఆయన చేసే పాత్రలో అందాల రాక్షసుడుగా మనందరికీ పరిచయం అయిన ఈ వ్యక్తి. జైన్ హ్యాన్సన్ వెల్కమ్ నవీన్ చంద్ర. ఏళ్ళుగా చెప్తున్నాను, మన గెడ్డవే అచ్చొచ్చింది అన్నాను. సరికొత్త సినిమాతో మా ముందుకు రాబోతున్నారు జూలియట్, లవర్ ఆఫ్ ఈడియట్. లవర్ ఆఫ్ ఈడియట్ టైటిల్ మా వాళ్ళకి బాగా సెట్ అయినట్టుంది, అది బాగా దగ్గరగా అనిపిస్తుంది. ఎవరున్నారు చెప్పండి ఇక్కడ. ఇప్పుడు మీరు జూలియట్లమ్మా, మనం లోకల్ ఇడియట్. ఇప్పుడు లేటెస్ట్ సినిమా మాట్లాడే ముందు మా కాలేజ్ స్టూడెంట్స్ చాలా మంది వచ్చారు కాబట్టి మీ కాలేజ్ డేస్ లోకి వెళ్దాం. ఆ ఎక్స్ప్రెషన్ చూసారా, దిస్ ఆర్ ది బెస్ట్ డేస్ అన్నమాట. ఏది ట్రైన్ లెక్కి తిరగడం, బాగా చదివేవాళ్ళంటగా, బాగా చదివేవాడిని, అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చేవాళ్ళంట కాలేజ్ లో, ఫ్రెండ్స్ వల్ల
ఇంకా బాగా చదివాను. కంబైన్ స్టడీస్ బాగా చేసేవాళ్ళ? కంబైన్ స్టడీస్ కంటే ఎక్కువ పక్క ఇంట్లో ఉన్న అమ్మాయిని చూడడం ఎక్కువ. మీ ఏరియాకి డాన్ అని విన్నావు నిజమా? కాలేజ్ టైంలో ఎవరైనా ఫ్రెండ్స్ లైక్ గర్ల్ ఫ్రెండ్ ప్రాబ్లమ్ వస్తే లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ కొడితే అంటే కట్అవుట్ పెద్దగా ఉంది కదా ఈయనే తీసుకెళ్లేటోళ్ళు అన్నా వస్తున్నాను అంటే అప్పుడు తెలిసే కదా ఎందుకు కొట్టాను ఎందుకు కొట్టారు ఎంత గొడవ అని తెలియదు. ఫ్రెండా వెళ్ళిపోవడం అంతే. సో ప్రస్తుతం రాబోతున్న జూలియట్ మూవీ అండ్ ఎలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్ ఏం సినిమా? టైటిల్ లో ఉందండి జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్. అంత మంచి జూలియట్ ని ఇంత ఎదవాలంటే ఒక అబ్బాయి జీవితంలో ఎలా మార్పు తీసుకొస్తాడు అనేది జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్. అంటే బాధ అనిపించలేదా? బికాజ్ నేను లైన్ వేసే నివేత థామస్ మీరు హీరోయిన్ గా పెట్టుకోవడం ప్రేమ కూడా దానిలాగే అందదమ్మా నీకేం అనిపించలేదా? మీకు అనిపించలేదు అయ్యో పాపం మన ప్రదీప్ అని? ఆబ్వియస్లీ నేను లైన్ వేస్తాను అందరికంటే ముందు సామ్ లకి ఫస్ట్. ప్రతి చోట కాంపిటీషన్ బ్రదర్ తట్టుకోలేకపోతున్నాను ఇదంతానే. లైట్ తీసుకో భయ్యా లైట్ తీసుకో బట్ వండర్ఫుల్ ఐ కాంట్ బి కాంపిటీషన్ ఫర్ ప్రదీప్. ప్రదీప్ ఇస్ మాదేముంది భయ్యా మీ అంత ఆటలు అట్టుపండు. సో ఈ సినిమాలో నుంచి ఒక మంచి పాట ఆయన మన కోసం పాడతారు ఇప్పుడు. పోనీ పోనీ ఏదో ఒక పాట మీకు వచ్చిన పాట. ఏ మంత్రము అల్లి సింధిలా ఎదకి వేసే సో ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి అమ్మాయిలు మీరు కూడా చెప్పచ్చు అండ్ అబ్బాయిలు మీరైనా ఆన్సర్ చేయొచ్చు. ఎంతమంది లవర్స్ ఈడియట్ లా కనిపిస్తున్నారు మీకు? హాయ్ నవీన్ గారు. గారు హాయ్. బాయ్ ఫ్రెండ్ బయటకు తీసుకెళ్ళామంటే గుడికి తీసుకెళ్లి 180 ప్రదక్షిణాలు చేపిస్తే ఈడియట్ అనిపిస్తుంది. అప్పుడు ఈడియట్ ఎలా అయ్యాడు? ఈడియట్ అవ్వడు కదా. అంటే ఈవిడ ఎక్స్పెక్టేషన్ వేరున్నాయి భయ్యా మీకు అర్థం కావట్లే. అంత అమ్మాయి కూడా బాగా ఆకలేసినప్పుడు బోండా తీసుకురా అంటే కొబ్బరి బొండ తీసుకొచ్చినప్పుడు ఈడియట్ అని అనిపిస్తుంది. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటంటే ఈవిడ మొత్తం తినేసే టైపు టైపు కాదు అది. అంతే కదమ్మా? అంతే. కొబ్బరి బొండ తెస్తే పర్లేదు దాంతో పాటు ఇంకేదైనా తెచ్చుంటే కొంచెం అలవాట్లేదు. అవునవును నేను అంటే అబ్బాయి గురించి. గర్ల్ ఫ్రెండ్ తన కుక్క పిల్లకి బాత్రూమ్ రావడం లేదని హాస్టల్ తీసుకెళ్ళడానికి నేను బాత్రూమ్ ఉన్నప్పుడు నాకు ఫోన్ చేసి ఇడేట్ అనిపిస్తుంది. ఇప్పుడు ప్రశ్న కాంటాక్ట్ లో ఉన్నారా? లేదు. లక్కీ ఫెయిల్ అందుకే నవ్వుతున్నావు నువ్వు. కూర్చో త్రుట్లో తప్పిన పెరు ప్రమాదం నీకు. నా గర్ల్ ఫ్రెండ్ ఆయన సీనియర్ మొత్తం గ్యాంగ్. ఆయన కాలేజ్ టాపర్ సార్. ఆయన ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా తను వేరే సెలెక్ట్ చేస్తాడు. బాగా పాడతాడు సార్. పాడమంటున్నారా? ఒక పాట కావాలా? నాకే పని చేస్తావు స్టార్ట్. ఓ ముత్యాల కొమ్మ ఓ ముత్యాల కొమ్మ ఓ ముత్తడి బొమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్. నువ్వు ఎప్పుడు ఈడియట్ అయ్యావు? నా గర్ల్ ఫ్రెండ్ ని రెస్టారెంట్ కి పిలిచి డిన్నర్ అరేంజ్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ ఉన్నారు అనేసి పార్సల్ కూడా తీసుకుని వెళ్తా అన్నప్పుడు నాకు నా జూలియట్ నాకు ఈడియట్ అనిపిస్తుంది. హలో ప్రదీపన. హలో నవీనా. అన్న ఏం పేరన్నా? నా పేరు శ్రీకాంత్ అన్న. నలుగురు ఫోన్ చేసి నేను సూసైడ్ చేసుకుంటున్నా అంటే సరే నువ్వు పోతే పోనీ లే అని నీ ఫ్రెండ్ నెంబర్ ఇచ్చి చచ్చిపో అన్నప్పుడు ఈడియట్ అనిపిస్తుంది.
కక్కుర్తుల కమండల. ఒకటి పోతే ఇంటర్ రావాలిదానా? ఒకటి పోతే ఇంటర్ రావాలి. అప్పుడే అనుకున్నా నీ పేరు దస్తగిరి అని. హాయ్ నవీన్ గారు, బాయ్ ఫ్రెండ్ కి మూతికి ఐస్ క్రీమ్ అంటుంది అని చెప్తే చిన్నతో తుడుచుకున్నప్పుడు మీరు నిజంగా ఐడియా టేరా బాబు అనిపిస్తుంది. చిన్నతో తుడిచే రోజు ఉన్నాయా ఇప్పుడు? ఆహా, ఈవిడ ఐస్ క్రీమ్ అంటుకుంది నాకు ఇక్కడ అన్నాడు అన్నంట వాళ్ళ బాయ్ ఫ్రెండ్. చిన్నతో తుడుచుకో అయితే అన్నాడంట. హాయ్ నవీన్ గారు. హాయ్. ఆవిడది ఒరిజినల్, ఆవిడది ఒరిజినల్ హెయిర్ భయ్యా. ఒరిజినల్ వాళ్ళ ఇంట్లో అంటే వర్షాకాలం మామూలుగా ఇది కిటికీ కట్టేసి తవలవన్నీ ఆరేస్తా. సో మన ఇద్దరు ఒకటే అనమాట. నాకు జుట్టు బాగా పెరుగుతుంది. నాకు కూడా అంతే. నాకు మొత్తం రివర్స్. ఎస్ చెప్పమ్మా. అంటే నా లవర్ నా మాట విననప్పుడు నీ ఐడియల్ బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండాలమ్మా? క్వాలిటీస్ నవీన్ సార్ లాగా ఉండాలి. సూపర్, థ్యాంక్ యూ. హాయ్ నవీన్ చంద్ర గారు. అబ్బా, మా ఇంట్లో నా ప్రేమ విషయం చెప్పడానికి నా బాయ్ ఫ్రెండ్ మా ఇంటికి రమ్మంటే వాడు జిప్ వేసుకోకుండా మా నాన్నగారు ఏంట సమ్మర్ లో చల్లగా ఉందనుకున్నాను. ఆ లవర్ కి నేను పప్పి గిఫ్ట్ ఇచ్చాను భయ్యా. పప్పి కుక్క పిల్లని, కుక్క పిల్లని గిఫ్ట్ ఇచ్చిన భయ్యా. ఉండగా అదెందుకు అందా? దాన్ని చూసినప్పుడల్లా నేనే గుర్తురావాలని గుర్తురావాలని కానీ అది చుచ్చుకొచ్చినప్పుడల్లా నేనే గుర్తు అని చెప్తుంటా. హాయ్ నవీన్ భయ్యా. హాయ్ బై. యాక్చువల్లీ ప్రేమ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం ఎప్పుడు చేద్దాం అనుకునే మిషన్. యాక్చువల్లీ ప్రేమించడానికి ఎప్పుడు టైం దొరకలే. మీ సినిమా చూసిన తర్వాత అరే నా లైఫ్ లో కూడా ఒక ఒకలాంటి అమ్మాయిని ప్రేమించాలనిపించింది. అలాగే అమ్మాయి ఎమ్మటి పడ్డా. ప్రేమించిన తర్వాత అమ్మాయికి బర్త్డే వచ్చింది, గ్రాండ్ గా సెలబ్రేట్ చేసా. ఆ 10 మందిలో ఉండి ఈడియట్ తెలియలేదురా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. నైట్ ఫోన్ చేసి ఏరా అంత మందిలో అలా చెప్పేస్తావా, ఐ లవ్ యూ రా అని చెప్పింది. అమ్మాయిలు ఈడియట్లే లవ్ చేస్తారు. ఆ విషయం రాత్రి 12 గంటలకు ఐ లవ్ యూ చెప్పినప్పుడు తెలిసింది ఈడియట్లకే పడతారా అమ్మాయిలు అనిపించింది. బాబు బా ఎమోషనల్ అయ్యారు. మరి ఆధార్ కార్డు మీ పేరు మార్పించండి ఈడియట్ అని. హాయ్ నవి చంద్ర. హాయ్. హాయ్ ప్రదీప్. హాయ్. ఐ యామ్ సంధ్యా. ఆయన కోసం పాట పాడతారా? ఓకే. నిన్ను కోరి సారీ, నాకు పాటలు రావు సార్, మీరంటే చాలా ఇష్టం నాకు. పాట వేయండి. ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగనే చిన్ని ఆశలు నాలో చిరు చిరు హలు ఎదలో ఊగనే షాపింగ్ తీసుకెళ్ళమంటే టెంపుల్ తీసుకెళ్ళినప్పుడు ఇడియట్ అనిపిస్తుంది. కానీ మైక్ ఏం చేయాలి, మైక్ ఇక్కడ ఇవ్వాలా లేకపోతే చేయి పట్టుకోవాలా? ఆవిడ డాన్స్ డాన్స్ తీసుకున్నప్పుడు ప్రదీప్ నిన్ను చూసే కొద్దిగా భయం వేసింది, తనని చూసి ఇంకా ఇంకా ధైర్యం వచ్చేసింది. అర్థం కాలే, నన్ను చూస్తే భయం వేస్తుంది. నువ్వు అంత బాలే కదా. అంతేలే, పాత పుల్ల పచ్చడి నీకెందు నచ్చుతుంది. థ్యాంక్ యూ, వండర్ఫుల్. ఓకే, సో సాధారణంగా చాలా సినిమాలు చూస్తూ ఉంటాం. అండ్ డెఫినెట్లీ యూనో ఇంత మంచి వండర్ఫుల్ యాక్టర్స్ మనతో ఉన్నప్పుడు మనకు కూడా అప్పుడప్పుడు యాక్టింగ్ చేయాలనిపిస్తుందా? అంటే రోజు మీరు కాలేజీలో ఇంట్లో చేసేది కాకుండా 70 mm మీద కూడా చేయాలనిపిస్తుంది. దానికోసం ఇప్పుడు ఎలాగో నవీన్ ఉన్నారు కాబట్టి మనం కొన్ని ప్రాక్టీస్ సెషన్స్ చేద్దాం. ఓకే, ఫ్యూచర్ సూపర్ స్టార్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు కొన్ని పోస్టర్స్ చూపిద్దాం. ఆ పోస్టర్స్ ఎలా ఉన్నాయో యాస్ ఇట్ ఇస్ వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు.
ఓకే, ఈ పోస్టర్ కి పోజ్ ఇవ్వడానికి ముందుగానే ఇద్దరిని పిలుస్తాను, వాళ్ళిద్దరూ పోజ్ పెడతారు. ఒకటి అదిగో, నీకు తోడుగా దస్తగిరి అని పిలుస్తాను నేను. ఫస్ట్ పోస్టర్, ఎగ్జాక్ట్ రావాలి నాకు, ఎగ్జాక్ట్ ఉండాలి. నవీన్ ఆవిడ చూస్తున్నాడు, ఆవిడ నన్ను చూస్తోంది. మాధవ్ ఇందులో జూలియట్ ఎవరు? ఏ వెళ్తేటి పోతాం. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. అది దీనికోసం నేను వెయిట్ చేస్తున్నా. హలో, అరే అందులో అసలు కాలేద్దారా, ముఖం ముఖం చూడు. దసగీరాన ఫుల్ మూడ్ లో ఉన్నాడు. ఓకే, ఫర్ ద నెక్స్ట్ పోస్టర్ ఇంకో ఇద్దరు పిలుద్దాం. మీకే పోస్టర్ వస్తుందో చూద్దాం. ఇద్దరు ట్రై చేయండి, తలకాయ ఎట్టుంటే నడుబాటు. భయ ఫోన్ జేబులో వైబ్రేట్ అవుతున్నట్టుంది. అంతే, అదిగో నా తిరిదిన్నా. ఎవరు పెట్టే పోస్టర్ అలా పెట్టాలి, సేమ్ పోస్ట్. మీరేమిరా అటక మీద పాత పుస్తకాలు తీసేయండి, ఏంది. పెట్టండి, మీ వదిన వచ్చింది. వెరీ గుడ్, నెక్స్ట్ వన్, వెరీ గుడ్. నవీన్ గారు ఎక్స్ప్రెషన్ బాగుంది కాబట్టి సార్, మీరు నవీన్ చంద్ర, మీరు హీరోయిన్. చెవులో గెలిపేలా ఉంది మూతి. చెప్పాలి. మీతో పాటు మీ టీమ్ లోని మీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ ని కూడా మీరు ఇన్వైట్ చేస్తే నేను కూడా పరిచయం చేసుకున్నాను. డైరెక్టర్ అజయ్ గారు, లైక్ ఆయనే జూలియట్ లవర్ ఆఫ్ ఈడియట్ ని క్రియేట్ చేసింది. సో ప్లీజ్ వెల్కమ్ అజయ్ గారు అండ్ సో లెట్స్ వెల్కమ్ అజయ్ గారు. సార్ ఇప్పుడు అంటే హీరోయిన్ తో నివేదతో వర్క్ చేశారు, నవీన్ చంద్రతో వర్క్ చేశారు, డెఫినెట్లీ వండర్ఫుల్ యాక్టర్స్ వీళ్ళు. బట్ అంటే డ్యూరింగ్ అంటే ఎన్ని రోజులు జరిగింది సార్ షూట్? షూట్ 50 డేస్ జరిగింది. 50 డేస్ లో ఎప్పుడైనా ఒక్కసారైనా నివేత థామస్ నా గురించి అడగలేదు సార్? రోజు అడిగేది. మీరే తొక్కేశారు, అయితే మీరే చెప్పలేదు నాకు. ఎప్పుడు షూటింగ్ వచ్చామండి కదా సార్, నేను వస్తే తను చేయలేదు అనేగా యాక్టింగ్. అంతేగా, బట్ వండర్ఫుల్ సార్. ఐ నో యుర్ ఆల్ ఫుల్ ప్రిపేర్డ్ అండ్ అతి త్వరలోనే ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి యువర్ హోల్ టీమ్ ఇస్ వెయిటింగ్. అండ్ డెఫినెట్లీ సింపుల్ లైన్ లో చెప్పాలి అంటే మేము ఈ సినిమాకి వెళ్తే మేము మాకేం దొరుకుతుంది? ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒక రెస్పాన్సిబుల్ సన్, ఒక రెస్పాన్సిబుల్ సన్ అండ్ ఒక రెస్పాన్సిబుల్ లవర్ గా ఎలా మారుతాడు ఒక ఇడియట్ లాంటి ఒక క్యారెక్టర్. అంటే వాడికి ఏంటంటే ఫ్రీ డబ్బు, ఫ్రీ మనీ, ఎవ్రీథింగ్ షుడ్ హ్యాపెన్ ఫాస్ట్. లైక్ ఇప్పుడు ఉన్నారు, లైక్ స్టూడెంట్స్ మీరు ఉన్నారు,
ఫర్ యూస్ ఎవ్రీథింగ్ లైక్ ఇప్పుడు ఫాస్ట్ గేట్ దొరుకుతుంది, యుల్ బి హ్యాపీ విత్ దట్ బట్ ఆల్వేస్ ఇట్స్ డేంజర్ ప్రిపేర్ ఫర్ ఇట్ షార్ట్ కట్ ఇస్ ఆల్వేస్ డేంజర్ సో హీ ట్రైస్ టు డూ అ షార్ట్ కట్ బట్ వేర్ హీ రియలైజెస్ అన్నమాట వాట్ ఈస్ లవ్ వాట్ ఈస్ ఎమోషన్ వాట్ ఈస్ మదర్స్ లవ్ అండ్ హౌ హీ సేవ్స్ ఎవ్రీథింగ్ సో యాజ్ అ గై యాజ్ అ గర్ల్ ఇన్ ఇన్ లైఫ్ డోంట్ యూజ్ షార్ట్ కట్స్ ఇట్స్ వెరీ డేంజరస్ సో ఈ పాయింట్ వి హావ్ స్ట్రెస్ ఇన్ దిస్ ఫిల్మ్ గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీరిద్దరు మా ఈ షోకి రావడం సరదాగా అండ్ మా వాళ్ళతో కాసేపు అల్లరి చేసినందుకు నవీన్ సో సూపర్ ఎనర్జీ అండ్ కీప్ రాకింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ బ్రదర్ ఫైనల్ రౌండ్ ఇద్దరు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతాం వాళ్ళకి లిటిల్ బిట్ ట్రీట్మెంట్ ఇస్తాం దాని తర్వాత టాస్క్ ఉంటుంది ఓకే ఆ ఇద్దరు ఎవరంటే గురుగారు మీ పేరు మీరిద్దరు ఇప్పుడు వన్ ఆఫ్టర్ ది అదర్ ఆ చైర్ లో కూర్చుంటారు గిర్ర తిరుగుతారు అది ఆగిపోగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ రింగ్ లో నుంచి రెండు కాళ్లతో ఆ బాల్ ని పట్టుకుని జంప్ చేసుకుంటూ తీసుకెళ్లి ఆ బొచ్చులో వేయాలి రెండు కాళ్లతో తీసుకెళ్ళని చెప్పాక ఇందులో చెయ్యి ఎక్కడొచ్చింది చెప్పు మరీ అంత ఆలోచించండి నేను కొంచెమే ఆలోచిస్తాను రైట్ సో ఇద్దరు ఎవరు ఫస్ట్ ఆడతారు లేడీస్ ఫస్ట్ అయితే నువ్వు బయలుదేరు 3, 2, 1, go! ఏ పర్లేదు హలో ఏం చదువుతున్నావు నువ్వు ఏం చదువుతున్నావు నువ్వు డిగ్రీయా ఏం చదువుతావు డిగ్రీ డిగ్రీ కాదురా డిగ్రీ డిగ్రీ ఏ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ పాట పాడు వదిలేస్తా పాట పాడు వదిలేస్తా 3, 2, 1 అంటించుకుంటా చుట్ట ఒకసారి తిరుగుతా ఒక రౌండ్ తిరుగుతా పొడగడం వల్ల అడ్డం వస్తుంది ఇది ఒకటే చేతి వేసావు కదా ఇది కూడా కాల్ తెస్తే క్వాలిఫై అయిపోతావు సూపర్ వెల్ డన్ ఇట్రా అర్షుడు ఏంది ఆ గోల్ ఏంది తిప్పింది ఆ కడుపులో ఏముంది చటాకుంది ఇంత కడుపు అందులో ఏం తిప్పుతుంది అత్తరిస్తావే మళ్ళీ దిగిన తర్వాత మాత్రం కానీ దిగిన తర్వాత చాలా స్ట్రైట్ లైన్ లో నడుచుకుంటూ వచ్చాడు ఆయన ఆయన చాలా బాగా ఆడావు వెల్ ప్లేడ్ సూపర్ మేడం గారు మామూలు కూడా చూడు ఇప్పుడు రెడీ 3, 2, 1, go! నువ్వు అటు ఇటు చూడకమ్మా మీ వాళ్ళని చూడు సార్ నీ చుట్టూ పరిగెడుతున్నట్టు లేరా కుర్చీలో కూర్చోక ముందు వరకు బాగానే ఉంటాయి చాలా పాట కావాలి నీకు పాట పాట పాడమ్మా
గున్నా గున్నా మామిడి. అరే తిట్టేలాదురు. టూ వా మెల్లగా అమ్మ, నేను చెప్పినప్పుడు దిగు, అప్పుడే దిగకు, నేను చెప్పినప్పుడు దిగు. ఓల్డెన్ గో గో అదేంది, రెండు కాళ్ళ మధ్య పట్టుకో. ఎస్ జంప్ జంప్. ఇట్స్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్స్ అ బోచస్ ప్రాబ్లం. ఎవరే పాపా చేయగలవు, కమ్ ఆన్ జంప్. పట్టుకుని ఆడి, ఎస్ మెల్లగా ఆడు, మెల్లగా ఆడితే వెళ్ళిపోతుంది. నువ్వు హోల్డ్ చేయట్లే బాల్ ని, ఫుట్బాల్ ఆడుతున్నావు ఇగో, ఇట్లా పట్టుకోవట్లే, రెండు కాళ్ళ మధ్య పట్టుకో, ఆడి పట్టుకో, లాక్ చేయి, లాక్ చేయమా. కత్తి తీసి కసా కసా కోసి కారం. Well played, super. Ek paisa nidaye tum mechuko me. Very good, super. Well done, abba. Okay, dada daran reddi daran, thank you so much iddarki, very well played, chaala baaga aadaru, good luck. Yes, maa tarafu nunchi ichina mokka ఇంటి దగ్గరలో ఎక్కడ ఒకటి ప్లాన్ చేయండి, ఓకే, కొంచెం వాటర్ చేయండి, అండ్ దాంతో ఒక సెల్ఫీ దిగి మాకు పంపించండి, అండ్ లెట్ అస్ సేవ్ వాటర్ సేవ్ ట్రీస్. సో ఇది ఇవాళ గెలుచుకుంటున్న వాళ్ళు. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్, కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ, బై బై.